సిపిఎం మహాజన పాదయాత్ర 84వ రోజు జరుగుతుంది. జనగామ జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పురిటిగడ్డగా పేరుగాంచిన విష్ణూరు పాలకుర్తి కేంద్రాల్లో ఈ మహాజన పాదయాత్ర జరుగుతూ ఉన్నది. ఈ మహాజన పాదయాత్ర బృందం ఈరోజు అనేక క్రూరత్వానికి మారుపేరుగా ప్రజలను చిత్రహింసలు పెట్టి రాచి రంపాన పెట్టిన కేంద్రంగా ఉన్న విష్ణూరు గడిని ఈరోజు సందర్శించారు. దానికి సంబంధించిన వివరాలు మనకు చెప్పేందుకు పాదయాత్ర బృందం రథసారథి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గడిని మీరు సందర్శించారు, గడి కంటే ముందు ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుని కలిశారు, మీరు ఏం తెలుసుకున్నారు, మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రెండు ఘటనలు పరస్పర విరుద్ధమైన ఘటనల తర్వాత? ఈరోజు మహాజన పాదయాత్రలో భాగంగా 83వ రోజు జనగామ జిల్లాలోని ప్రముఖ పోరాట కేంద్రాలైనటువంటి విష్ణూరు కానీ, అట్లాగే పక్కనే ఉన్న ధర్మారం తండా కానీ, పాలకుర్తి కానీ, అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి కడవెండి కానీ, నిన్న ఈరోజంతా ఈ పోరాట కేంద్రాల్లో మా పర్యటన సాగుతోంది. ఈరోజు ఇప్పుడే ఈ మొత్తం ప్రాంతాన్నంతా గడగడలాడించి అనేక మంది ప్రాణాలు బలిగొన్నటువంటి నర్రూప రాక్షసుడు విష్ణూరు రామచంద్రారెడ్డి గడి, ఆ గడిని సందర్శించాం. నిజానికి ఒక పెద్ద బిల్డింగు, పాలరాయితో కట్టినటువంటి బిల్డింగు. ఆ గడిలో అనేక అకృత్యాలు జరిగినాయి. ఆడవాళ్ళని నగ్నంగా బతుకమ్మలు ఆడించినటువంటి చరిత్ర, పాలు బిసుకు చూపించమని చెప్పి ఆడవాళ్ళని అవమానించినటువంటి చరిత్ర, వెట్టి చాకిరితో అట్టడు కులాలని పీల్చి పిప్పి చేసినటువంటి చరిత్ర, అట్లాగే ఎదురు తిరిగినటువంటి పోరాట వీరులను అనేక మందిని కాల్చి చంపినటువంటి చరిత్ర, అక్కడే పక్కనే ఉన్న శాఖాపురంలో బక్కయ్య అనే రైతు విష్ణువుని ఎదిరించి మాట్లాడినందుకు సజీవంగా తీసుకొచ్చి ఆ గడి కోట మీదనే గోడపైన ఆయన్ని పెట్టి బండలెత్తి సజీవంగా ఆయన చచ్చిపోయేదాకా బండలు అలాగే ఉంచినటువంటి క్రూరమైనటువంటి చరిత్ర గడికి ఉంది. ఇట్లాంటి గడిని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రాణాలు తీసినటువంటి ఆ గడిని ప్రాణాలు రక్షించేటువంటి ప్రజా ఆసుపత్రిగా మార్చేయాలి. ఇది మహాజన పాదయాత్ర చేస్తున్న డిమాండ్. కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడీల్ని నిలబెట్టే సంస్కృతి అనుసరిస్తోంది. అంతకుముందు ఒక గడిని చూశాం, దోమకొండ గడి. ఆ గడి ప్రభుత్వానికి స్వాధీనమైన గడిని తిరిగి ఆ పాత దొరలకు అప్పచెప్పినటువంటి చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది. ఇలాంటి దొరతనాన్ని రక్షించే చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ తల్లిని, ఆనాడు మొదటి తెలంగాణ సాయుధ పోరాటం గడీల నుంచి ముక్తి చేస్తే, ఆ గడీల నుంచి వచ్చి తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలనలో ధనికుల ఇళ్లలో బందీ అయింది తెలంగాణ తల్లి, ధనికుల ఇళ్ల నుంచి పేదల ఇళ్లకు తేవాల్సినటువంటి పోరాటం తర్వాత జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వచ్చిన పాలకులు మళ్లీ తెలంగాణ తల్లిని గడీల్లోనే బందీ చేయడానికి పూనుకుంటున్నారు. కమ్యూనిస్టులంగా మేము ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. విష్ణూరు గడిని ఖచ్చితంగా ప్రజా ఆసుపత్రిగా మార్చేదాకా మా పోరాటం సాగుతుందని తెలియజేస్తున్నాం, ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇంతకంటే ముందు కొద్దిసేపటి క్రితమే అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక అకృత్యాలకు ప్రత్యక్ష సాక్షి దర్గా నాయకు, తర్వాత టాను నాయకు సజీవ దహన సమయాన్ని కూడా కళ్ళారా చూసిన వ్యక్తి, ఇప్పుడు 100 సంవత్సరాలు పైబడ్డ ఆయన అనుభవాలు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన వేళ ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం కావాలని కోరుకుంటున్నారు, మీతో ఎటువంటి అనుభవాలను పంచుకున్నారు, ఆయన ఎటువంటి ఆకాంక్షలను మీతో చెప్పారు? విష్ణూరు పక్కనే ఉన్నటువంటి ధర్మాపురం తండా ఇప్పుడే మేము సభ జరిపాం. అక్కడ ఆనాటి పోరాటానికి సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి దర్గా నాయకుని కలిశాం. ఆయన మహాజన పాదయాత్రను చూసి ఎంతో సంతోషించాడు. 90 ఏళ్ల పైబడిన వయసులో ఇప్పటికి కూడా ఉత్సాహంగా మా యాత్రకు స్వాగతం పలికాడు. ఈ యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షించాడు. అక్కడ దాను సోదరుల యొక్క సమాధులన్నీ చూశాం. 12 మందిని చితి పేర్పించి సజీవ దహనం చేసినటువంటి ఆ స్థలాన్ని చూశాం. ఆనాటి ఆ పోరాట గాథను స్మరించుకున్నాం. ఖచ్చితంగా దర్గా నాయకు బతికుండగానే తెలంగాణను సామాజిక తెలంగాణ మార్చుతామని, అందుకు ఉద్యమిస్తామని, సకల శక్తుల్ని ఐక్యం చేస్తామని, సామాజిక వర్గ శక్తులన్నింటినీ ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లే కృషి సిపిఎం సాగిస్తుందని ఆ సభలో మేము ప్రతిజ్ఞ చేయడం జరిగింది. తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధిస్తాము.